ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా చేనేత పారిశ్రామిక సంక్షేమ నిధి కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ, జిల్లా నాయకులు మాట్లాడారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక చేనేత పారిశ్రామిక సంక్షేమ నిధి కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ, జిల్లా నాయకులు, జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత సంక్షేమం కోసం అనేక పోరాటాలు నిర్వహించి చేనేత కార్మికుల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. అదేవిధంగా తొలి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని, ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధనాలను ముందుకు తీసుకెళ్లాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చిట్టిప్రోలు కృష్ణమూర్తి, కర్నాటి లింగయ్య, యాదగిరి, రాపాలు శరభయ్య, గంజి రామలింగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో పద్మశాలి రాష్ట్ర భవనంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి జరుపుకుంటున్నాం. వారి ఆశయానికి అనుగుణంగా నడవాలని, ప్రతి ఒక్కరు వాళ్ళ బాటలో పయనించాలని, వారు చేసిన సేవలు కొనియాడి, వారు చేసిన తెలంగాణ ఉద్యమం పోరాటం, ఉల్కి ఉద్యమం, 1969 తెలంగాణ ఉద్యమానికి తన మంత్రి పదవి త్యాగం చేసి సహకరించి ఉద్యమానికి ఊపిరిపోసిన నాయకుడు, మహానాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వారి అడుగుజాడలో మేము కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆదిలాబాద్లో ఒక మార్మూల గ్రామంలో జన్మించి సహకార ఉద్యమంలో స్ఫూర్తినిచ్చు ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ గ్రామం తిరిగి చేనేత కార్మికుల కొరకు చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసిన మూలకుడు, తర్వాత కుల సంఘ వెనుకబడిన జాతుల కొరకు అన్ని కులాల్లో సంఘాలు ఏర్పాటు చేయాలని గౌతుర్ల చిన్న గారితో కలిసి గౌడ సంఘాలను నిర్మించి, యాదవ సంఘాలను నిర్మించి వారి అభివృద్ధి కృషి చేసిన మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 104వ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. బాపూజీ గారు పద్మశాలి కులంలో పుట్టినప్పటికీ వారు బీసీ కులాల అన్ని సంఘాలకు కూడా మార్గదర్శకంగా ఎన్నో మార్గాలు చూపించడం జరిగింది. వారి బాటలోనే బీసీ సంఘాలు మొత్తం కూడా అన్ని కులాల వాళ్ళు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవడానికి ఎన్నో ప్రయత్నాలు అన్ని సంఘాల వాళ్ళు కూడా చేస్తున్నారు, అన్ని కులాల వాళ్ళు కూడా చేస్తున్నారు. మరి అదేవిధంగా మరి వారిని జ్ఞాపకార్థంగా వారి యొక్క ఉద్యమాలు చేసినటువంటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని నల్లగొండల పట్టణంలో వారి యొక్క విగ్రహాన్ని అధికారికంగా